బీఆర్ఎస్ హయాంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అట్టహాసంగా నిర్మించిన భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ని అనేక వివాదాలు చుట్టుముట్టాయి. ప్లాంట్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్లాంట్ నెత్తిన పిడుగుపడింది. నిర్వహణలో చేతి వాటంతో ప్లాంట్ మరింత నష్టాల్లోకి జారుకున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ప్లాంట్ వైఫల్యాలకు కారకులెవరు? ఎలా గాడిన పెట్టబోతుంది కాంగ్రెస్ సర్కార్? ఆ బొగ్గు మాటున అవినీతి మసి దాగుంది. పవర్ జనరేషన్ వెనుక షాక్ కొట్టే నిజాలెన్నో రహస్యంగానే మిగిలిపోతున్నాయి. మణుగూరు నుంచి భద్రాద్రి పవర్ ప్లాంట్ కు నిత్యం 11 నుంచి 15 వేల టన్నుల బొగ్గు సరఫరా జరుగుతుంది. ఇలా సరఫరా అయ్యే బొగ్గు లారీల్లో 8 లారీల నుంచి శాంపిల్స్ తీసుకుంటారు. వీటి గ్రేడ్లను బీటీపీఎస్, సింగరేణి సంస్థ సంయుక్తంగా నిర్ధారిస్తారు. నాణ్యత విషయంలో ఏకాభిప్రాయం రాకపోతే థర్డ్ పార్టీ ద్వారా మరోసారి పరీక్ష నిర్వహించి బొగ్గు గ్రేడ్, నాణ్యతను నిర్ణయిస్తారు. రోజు ఈ రకమైన పరీక్షలు జరుగుతాయి. వాటికి సంబంధించిన రిపోర్ట్లు మర్నాడు వెల్లడవుతాయి. అంతేకాకుండా సరఫరా చేసిన బొగ్గును మండించినప్పుడు పిఎల్ఎఫ్ పర్సంటేజీని కూడా నిత్యం చెక్ చేస్తారు. ఇందులో పీసీఎఫ్ 85% కంటే తక్కువ వస్తే బొగ్గు నాణ్యతపై బీటీపీఎస్ అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. మేలు రకమైన G5 G6 రకం బొగ్గు ఉత్పత్తి సగటు 500 టన్నులకు మించదు. కానీ తక్కువ ఉష్ణశక్తిని విడుదల చేసే G17 G19 రకం బొగ్గులకు నాణ్యమైన G5 G6 గ్రేడ్ బొగ్గుని కలపడం ద్వారా సగటున G13 గ్రేడ్గా చూపిస్తూ బీటీపీఎస్కి సింగరేణి బొగ్గు సరఫరా చేస్తోంది. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కు రోజు సగటున 14 వేల టన్నుల బొగ్గు అవసరం పడుతుంది. అయితే క్షేత్రస్థాయిలో ఉండే ఇబ్బందుల కారణంగా ప్రతిరోజు G13 గ్రేడ్ బొగ్గునే సరఫరా చేయడం సాధ్యపడదు. దీంతో తక్కువ నాణ్యత ఉండే బొగ్గు కూడా కొంతమేర సరఫరా అవుతుంది. ఈ కారణాలతో ప్లాంటులో బొగ్గు వినియోగం అధికంగా జరుగుతుంది. లెక్కల్లో అధికంగా చూపించిన బొగ్గులో సింహభాగాన్ని 2022 జూలై, ఆ తర్వాత వచ్చిన గోదావరి వరదల్లో మునిగిపోయినట్టు కట్టుకథ అల్లారని ప్రచారం జరుగుతోంది. ప్రతి వానాకాలంలో కోల్ యార్డులో ఉండే బొగ్గు తడిసిపోవడం, ఎండాకాలంలో వేడిమికి కాలిపోవడంతో నష్టాలు వస్తున్నాయంటూ మరో స్టోరీ కూడా నడిపారట అధికారులు. అధికారుల చేతివాటం కారణంగా రాష్ట్రంలోని అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల కంటే భద్రాద్రి ప్లాంట్లో యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి ఎక్కువ ఖర్చవుతోంది. దీంతో ప్రజలపై భారం పడుతోంది. ఇప్పటికే భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో అవకతవకలపై ప్రత్యేక కమిటీతో విచారణ జరిపిస్తోంది ప్రభుత్వం. అన్ని రకాల రక్షణ వ్యవస్థలున్నా ప్లాంటుపై 4 రోజుల క్రితం పిడుగుపడడం, స్విచ్ యార్డులో ట్రాన్స్ఫార్మర్లు తగలబడిన తీరు ప్లాంట్ నిర్వహణ లోపాలను ఎత్తి చూపుతోంది. ఈ ఘటనలతో బొగ్గు సరఫరా పేరుతో జరుగుతున్న దోపిడీపై కూడా దృష్టి పెట్టాలనే డిమాండ్ వస్తోంది. తెలంగాణ జెన్కో ఇటీవల అందించిన వివరాల ప్రకారం బీటీపీఎస్ నిర్దేశిత లక్ష్యం కంటే ఏకంగా 416,000 టన్నుల బొగ్గును ఎక్కువగా వినియోగించినట్టు వెల్లడైంది. బొగ్గు వినియోగం అసాధారణ స్థాయిలో పెరగడం వెనుక కొందరు బీటీపీఎస్ ఉన్నతాధికారుల స్వార్థ ప్రయోజనాలు దాగున్నాయనే ఆరోపణలొస్తున్నాయి. బొగ్గు సరఫరాలో ఉండే లొసుగులను ఆధారంగా చేసుకుని కాగితాలపై అంకెల గారడీతో బిల్లులపై కమిషన్లు రాబట్టారనే గుసగుసలు ప్లాంట్ లోపల వినిపిస్తున్నాయి. ముట్టుకుంటే షాక్ కొడుతుందని వదిలేయలేరుగా, ఫ్యూజులు పీకాల్సిందే.